हाई फ्रेंड्स नीन मी सत्य वेलकम टू सत्यराम तेलियंडचिलु इवाल्टी वीडियो पातगा नल्लगा अयिपोयिन एंड वस्तुवुनि ईजीगा एला क्लीन चेसुकोवालो चूपिस्तुन्नानु। श्रावण मासं वस्तुंदि, पूज अयिते चेसुकुंटां। ई एंड वस्तुवुल्नि एक्कुव टाइम अयिते पडुतुंदि क्लीन चेसुकोवडानिकि। नेनु सिंपुल गा मेरुगु पेट्टे अवसरं लेकुंडा एंत नल्लगैना एंड वस्तुवुलैना सरे मेरसे विधंगा अयिते चूपिस्तानु। वीडियो स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी। फस्ट टाइम मन चैनल चूस्तुन्नवाडे प्लीज सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडी। चूस्तुन्नारु कदा नेनु चूपिस्तुन्न इक्कड नेनु नित्यं वाडुकुने वेंडु वस्तुवुलु। मनं डैली वाडे वस्तुवुलैना लेदंटे वाडकुंडा मनं बीरुवल पेट्टुकुन्ना सरे अवि ब्लाक् गा अयिपोतायि। अला काकुंडा वीटिनि ब्लाक् गा अवनप्पुडु मनं षाप् तीसुकेल्लि मेरुगुपेट्टिस्ते అత్తమాటలు కూడా అలా మెరుగైతే పెట్టించుకోకూడదు। ఇలా పెట్టించుకోవడం వల్ల అయితే మనకి వెండ అనేది తరుగుతుంది। మెరుగు పెట్టినప్పుడల్లా వెండ అనేది తరుగుతూ ఉంటుంది। అలా కాకుండా ఇంట్లోనే ఎంత బ్లాక్ గా ఉన్నాయో చూడండి మా వెండి వస్తువులు అయితే। నేను ఇప్పుడు వీటిని క్లీన్ చేసి చూపిస్తున్నా। ముందుగా వాటర్ లోకి మొత్తం ఈ వెండి వస్తువులన్నీ ఒకసారి వేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి। పితాంబరి पौडर ई पितांबरी पौडर तो अयिते मनं इत्तडी रागी वस्तुवुलैते क्लीन चेसुकुंटां। आ पितांबरिलो मनकी रूपेरी सिल्वर शैनी अने बाटिल अयिते अवेलेबल लो उंदी। मनकी पूजा स्टोर अयिते इवी अवेलेबल गा उन्नायी। मनकी तोमे श्रम लेकुंडा चाला अंटे चाला ईजीगा अयिते क्लीन चेसुकोवच्चु। नेनु इक्कड मीकु चूपिस्तुन्नानु चूडंडी। रूपेरी ఒక బౌల్ లో లిక్విడ్ వేసుకుని ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకుని శుభ్రంగా మనం ఈ విధంగా అప్లై చేసుకుంటే సరిపోతుంది। చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను, మీరు చూడండి ఫ్రెండ్స్। ఈ లిక్విడ్ వల్ల మనం చేతితో క్లాత్ తీసుకుని రుద్దుతున్నాం। చేతికి ఎటువంటి డ్యామేజెస్ అయితే ఉండదు, అంటే మంట రావడం అలాగే పొపర్ అనేది ఊడిపోవటం హర్ చేతిలో ఇలాంటివి ఏమీ కూడా ఉండదు। ఈ విధంగా సింపుల్ గా అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు। మీ అందరికి కూడా ఈ టిప్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను। నెక్స్ట్ వచ్చేసి వెండి వస్తువుల్ని వాటర్ లో వేసి గ్యాస్ మీద పెట్టైతే బ్రేకింగ్ పౌడర్ వేసి క్లీనింగ్ చేస్తున్నారు। నార్మల్ గా మనం డైలీ యూస్ చేసుకునే వెండి వస్తువుల్ని అయితే ఆ విధంగా వేసుకోవచ్చు। అంతే కానీ దేవుడి విగ్రహాలను అయితే వేసుకోకూడదు। అలా వేసి నీటిలో మరిగించకూడదు గ్యాస్ మీద పెట్టుకొని। చూడండి నేను మీకు చూపిస్తున్నాను వీడియో అనేది ఫాస్ట్ పర్వల్లోకి అయితే పెట్టేశాను। చూస్తున్నారు కదా జస్ట్ మనం అలా అప్లై చేసుకుంటే సరిపోతుంది। ఎంతటి బ్లాక్ గా ఉన్న వెండి వస్తువులైనా సరే సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు। టైం కూడా మనకి ఎక్కువైతే పట్టదు, జస్ట్ ఒక హాఫ్ an hour లో మొత్తం క్లీన్ చేసుకోవచ్చు। చూడండి వీడియోని। చూడండి అక్షింతల గుత్తైతే చాలా అంటే చాలా బ్లాక్ గా అయిపోయింది। ఎంత సింపుల్ గా క్లీన్ అవుతుందో ఒకసారి చూడండి। జస్ట్ మనం కాటన్ క్లాత్ తో ఇలా అప్లై చేస్తే సరిపోతుంది। వెండి వస్తువులు వాటర్ లో వేసి గ్యాస్ మీద పెట్టి మరిగించడం వల్ల ఒకవేళ మనకి వెండి అనేది క్వాలిటీ తక్కువైనట్టైతే, అంటే ఒరిజినల్ కాకుండా వేరే డూప్లికేట్ ఏమైనా అయ్యుంటే మొత్తం వస్తువులన్నీ కరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంది అంట। నాకు కూడా తెలియదు ఈ విషయం, అయితే మేము చేపించుకునే జ్యువెలరీ ఆయన అయితే చెప్పారు। ఇలా మనం క్లీన్ చేసి పెట్టుకున్న వస్తువుని వెండి మొత్తం వస్తువుల్ని వెండి వస్తువుల్ని అయితే క్లీన్ చేసేసుకుని ఒక 10 నిమిషస్ అయితే ఆ విధంగా అయితే ఉంచేయాలి। ఇలా ఉంచడం వల్ల లోపల బ్లాక్నెస్ అనేది మొత్తం అయితే పోతుంది।
మనం వాటర్తో కడిగే ముందు మరొకసారి జస్ట్ ఆ విధంగా తుడుచుకుని ఇప్పుడు మనం వాటర్తో కడుక్కుంటే మొత్తం బ్లాక్నెస్ అనేది పోయి మనం ఇప్పుడే షాప్లోంచి తీసుకొచ్చామా అన్నట్టుగా అయితే మనకి ఉంటాయి రెండు వస్తువులు. నాకు కూడా ఈ లిక్విడ్ అనేది తెలియకముందు నేను కూడా మా అప్పుడు నేను చూపిస్తున్నాను కదా చెంబని అలాగే వెండి పళ్ళెము కూడా నేనైతే మెరుగైతే పెట్టించుకున్నాను 2 times. ఇలా మనం మెరుగు పెట్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే వెండి అనేది మెరుగుతో కరిగిపోతూ ఉంటుంది. మనకి ఆ విషయం అనేది తెలియదు. అంటే మనం కొత్త వస్తువుల మెరుస్తుంది అని అయితే అనుకుంటాం కానీ మనకి వెండి అనేది తరుగుతుందనే విషయం అయితే తెలియదు కదా. ఇవే కాదు గోల్డ్ వస్తువులైనా అంతే, ఏదైనా సరే మెరుగు పెడితే ఖచ్చితంగా అయితే మనకి తరుగుతుంది. అలా కాకుండా ఇలా సింపుల్గా మనం ఇంట్లో ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. మనకి టైం అనేది కూడా సేవ్ అవుతుంది. మీ అందరికి కూడా ఈ టిప్ అయితే ఉపయోగపడుతుందని నేను వీడియోని పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్తో అయితే క్లీన్ చేసేసుకోవాలి. చూడండి నేను క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ మనం వాడిన వెండి వస్తువులు కూడా ఏ బీరువాలో పెట్టుకున్నా సరే బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు మనం కొంకుడుగాయని మెత్తగా పేస్ట్గా చేసుకుని వాటిని ఇప్పుడు ఈ వెండి వస్తువుల మీద ఒకసారి రుద్దుకుని కడిగేసుకోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల వెండి వస్తువులు అయితే మరకలు అనేవి పడవు. అలాగే మనం వాడకుండా బీరువాలో పెట్టుకున్న ఎన్ని రోజులైనా సరే బ్లాక్ అవ్వకుండా షైనింగ్గా అయితే ఉంటాయి. ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి. లేదంటే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి అప్లై చేసి క్లీన్ చేసుకున్న తర్వాత శనగపిండి జస్ట్ అలా అప్లై చేసుకుని మళ్ళీ మనం కడిగేసుకుని ఒక క్లాత్తో కాటన్ క్లాత్తో తుడుచుకున్నట్టయితే వెండి వస్తువులు అయితే అసలు మరకలంటూ ఉండవు. ఎన్ని రోజులకైనా సరే 6 months అవని 2 months అవని అలాగే ఉంటాయి. తోముకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మీకు ఈ వీడియో నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.